నేను నా లాస్ట్ వీడియోలో ఎటువంటి అసెట్స్ ని కొంటే మనం రిచ్ అవుతామో చెప్పా. సో ఈ వీడియోలో ఎటువంటి అసెట్స్ ని కొంటే మనం పూర్ అవుతామో చెప్తా. ఈ అసెట్స్ ని కొంటే మనం రిచ్ కాదు పూర్ అవుతాం. నార్మల్గా చెప్పాలంటే ఇవి అసెట్స్ కాదు, అసెట్స్ లాగా కనిపించే లైబిలిటీస్. అర్థమైందండి? మీలో చాలామంది అసెట్స్ అనుకొని ఈ లైబిలిటీస్ని కొనే ఉంటారు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే అసెట్స్ లాగా కనిపించే ఆ నాలుగు లైబిలిటీస్ ఏమిటో మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, అపార్ట్మెంట్లో ఫ్లాట్. నేను చెప్తుంది అపార్ట్మెంట్లో ఫ్లాట్, అంతేగాని ల్యాండు కాదు, అగ్రికల్చరల్ ల్యాండు కాదు, అదేవిధంగా కమర్షియల్ బిల్డింగ్ కాదు, ఏది కాదు. నేను చెప్తుంది మనం బ్రతకడానికి అపార్ట్మెంట్లో ఫ్లాట్. ఇది చాలామందికి లైబిలిటీ, అసెట్ అనుకుని పెట్టుబడి పెడుతూ ఉంటారు లోన్ తీసుకొని మరి. కానీ చాలామందికి ఇది లైబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, కొందరికి ఆల్రెడీ సొంత ఇల్లు, సొంత ఇల్లు మంచిగా ఉంటుంది, అందులోనే బ్రతుకుతారు. కానీ యాడ్ వస్తుంది, చాలామంది ఈ అపార్ట్మెంట్లు కట్టే బిల్డర్స్, మేము అపార్ట్మెంట్ కడుతున్నాం 2 BHK 3 BHK కొనండి, ఫ్యూచర్లో రెంటే రెంటు, అదేవిధంగా బిల్డింగ్ వాల్యూ పెరుగుతుంది, డబుల్ ట్రిపుల్ అంటారు. దాన్ని చూసి వాళ్ళు ఉండరు, రెంట్కి ఇస్తారన్నమాట. రెంట్కి ఇవ్వడానికి డబ్బంతా ఖర్చు పెట్టి అదేవిధంగా హోమ్ లోన్ తీసుకొని ఒక ఇంటిని అనగా అపార్ట్మెంట్లో ఫ్లాట్ని కొంటారన్నమాట. కొన్న తర్వాత వాళ్ళకి రెంటల్ ఈల్డ్ 5% ఆ విధంగా వస్తే గుడ్. కానీ రియాలిటీలో చాలా ఏరియాస్లో వాళ్ళకు వచ్చేది 3% రెంటల్ ఈల్డ్. అంటే ఏంటి? ఎగ్జాంపుల్గా అపార్ట్మెంట్లోని ఫ్లాటు 1 కోటి, 1 కోటి. ఈ కోటిలో 3% అంటే 3 లాక్, 3 లాక్ పర్ ఇయర్. అదే మంత్కి 25,000, విచ్ ఈస్ నాట్ గుడ్. ఇది కనుక ఇన్ కేస్ వాళ్ళకి రిటర్నే కావాలి, ఈ ఫ్లాట్ ద్వారా వచ్చే రెంటే కావాలి అనుకున్నట్లయితే 25,000 కాదు, వాళ్ళకి 5% రావాలి మినిమం. 5% అంటే 1 కోటి ప్రాపర్టీ వాల్యూ, 5% అంటే 5 లాక్ పర్ ఇయర్, అంటే మంత్కి 41,667. ఇంత వస్తే ఇది ఓకే, ఇంత వస్తే మంచిది కాదు. మన ఇండియాలో యావరేజ్గా రెంటల్ ఈల్డ్ చూసుకున్నట్లయితే 4 to 5%. నేను చెప్తుంది యావరేజ్, కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఉంది, కొన్ని సిటీస్లో తక్కువ ఉంది. నేను చెప్తుంది యావరేజ్గా 4 to 5. అదే మన హైదరాబాద్లో 3.88, డిపెండ్స్ అపాన్ ఏరియా, ఇది కూడా యావరేజ్. కొన్ని ఏరియాస్లో రెంటల్ ఈల్డ్ ఎక్కువ, అక్కడ కనుక ఈ ఫ్లాట్ కొంటే, ఇన్ కేస్ మీరు కనుక రిటర్న్స్ కోసం కొంటే విచ్ ఇస్ గుడ్. అదే రెంటల్ ఈల్డ్ తక్కువ ఉంటే వర్త్ కాదు. సో చూసుకొని ఆ తర్వాత మాత్రమే కొనుక్కోండి. మీరు అడగచ్చు ఇప్పుడు రెంటు తక్కువ కానీ ఫ్యూచర్లో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది కదా, ఇప్పుడు 1 కోటి పెట్టి కొన్నా ఫ్యూచర్లో 2 కోట్లు ఈ విధంగా అవుతుంది కదా, అప్పుడు ప్రాఫిట్ కదా. ఎస్ అవుతుంది, కానీ టైం ఖచ్చితంగా పడుతుంది. ఇన్ కేస్ మీ ఏరియా బాగా డెవలప్మెంట్ అవుతున్నట్లయితే కాస్త తక్కువ టైంలోనే డబుల్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీ ఏరియాలో అంతగా డెవలప్మెంట్ లేకపోతే కాస్త టైం పడుతుంది. అండ్ నేను చెప్తుంది అపార్ట్మెంట్లోని ఫ్లాట్. మన అపార్ట్మెంట్లో చాలా ఫ్లాట్స్ ఉంటాయి, చాలామంది ఫ్లాట్స్ అయితే కొంటారు కదా. మనం ఒకరమే కాదు, కింద కానీ ల్యాండు తక్కువ, తక్కువ ల్యాండ్లో పెద్ద బిల్డింగ్ కడతాడు, ఆ బిల్డింగ్లో చాలా హౌసెస్ ఉంటాయి, దాన్నే ఫ్లాట్ అంటాం. ఈ ఫ్లాట్స్ని మనం కొనుక్కుంటూ ఉంటాం, కానీ ఉన్న ల్యాండు తక్కువే. ఈ ల్యాండ్లో ఇలా డివైడ్ చేస్తారన్నమాట, రేపు మన బిల్డింగ్ని పడగొట్టేసిన తర్వాత, అనగా బిల్డింగ్ లైఫ్ స్పాన్ 30 to 60 ఇయర్స్. అర్థమైందండి? మనం అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొంటే లైఫ్ లాంగ్ ఆ బిల్డింగ్ ఉండదు, దానికి కూడా లైఫ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ లైఫ్ 30 to 60 ఇయర్స్. ఇన్ కేస్ బిల్డరు బాగా కడితే 100 ఇయర్స్, కానీ యావరేజ్గా 50 ఇయర్స్. అర్థమైందండి? 50 ఇయర్స్ మినిమం, 30 ఇయర్స్. ఇన్ కేస్ బాగా కట్టలేదు, 30 ఇయర్స్లో మీ బిల్డింగ్ని పడగొట్టేసి
మళ్ళీ ఇంకొకసారి కట్టాలి. అప్పుడేం చేస్తారు, బిల్డింగ్ని పడగొట్టేశారండి, కింద ల్యాండ్ ఉంటుంది. ఈ ల్యాండ్లో నీ షేర్ ఇంత, నా షేర్ ఇంత, వాళ్ళ షేర్ ఇంత అని చెప్పి డివైడ్ చేస్తారనమాట. ఉన్నదే చిన్న ల్యాండు. ఆ చిన్న ల్యాండ్లో మళ్ళీ చిన్న చిన్న పార్ట్లు, కేక్ ముక్కలు మనకైతే వస్తాయి. లేదా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ అదే ల్యాండ్లో కడతారనమాట బిల్డింగ్. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు అడగచ్చు, కోటి కాస్త 2 కోట్లు అయిపోద్ది కదా అని. ఇన్ కేస్ ఆ ఏరియాలో డెవలప్మెంట్ అన్నది అంతగా లేకపోతే టైం పడుతుంది, ఆ గ్యాప్లోనే మన బిల్డింగ్ పాతదైపోద్ది. పాత బిల్డింగ్ని ఎక్కువ పెట్టి కొంటారా? కొనరు. ఎందుకంటే చాలామందికి తెలుసు యావరేజ్ ఏజ్ 30 to 60 ఇయర్స్ అని చెప్పి. మన బిల్డింగ్ పాతదైతే ఎక్కువగా డబ్బిచ్చి మన ఫ్లాట్ని కొనరు. అలాంటప్పుడు ఇది ఎసెట్టా లైబిలిటీయా? లైబిలిటీ. ఎందుకంటే ఇన్ఫ్లేషన్, దాన్ని కూడా మనమైతే మైండ్లో పెట్టుకోవాలి. దాని ప్రకారంగా చూస్తే మీరు కొనే ఫ్లాట్ అన్నది, మీరు కొనే అపార్ట్మెంట్ అన్నది మంచి ఏరియాలో లేకుండా, మంచి బిల్డర్ కట్టకుండా, యావరేజ్ లైఫ్ అన్నది తక్కువ ఉంటే మీకు అది లైబిలిటీ. సో కొనేటప్పుడే మంచిగా కొనుక్కోండి. లేకపోతే బెస్ట్ ఏంటంటే ల్యాండ్ అండి, ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఈ ల్యాండ్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ ఉండదు, కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గదు. ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది కానీ కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఈవెన్ మీరు అపార్ట్మెంట్ కొన్నా కూడా బిల్డింగ్ వాల్యూ మాత్రమే తగ్గుతుంది, కింద ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ విలువ పెరుగుతూ ఉంటుంది. కానీ మీరు అపార్ట్మెంట్ కొంటున్నప్పుడు ఎక్కువ డబ్బు మీరు బిల్డింగ్ పైన పెడతారు, కన్స్ట్రక్షన్ పైన ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు, ల్యాండ్ పైన తక్కువ. సో బెటర్ ఏంటంటే లాంగ్ టర్మ్కి ల్యాండ్ కొనుక్కోండి. ల్యాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంటుంది, డబుల్ ట్రిపుల్ అవుతుంది ఖచ్చితంగా ఫ్యూచర్లో. క్లియర్? ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఫర్నిచర్. చాలామంది చేసే తప్పు ఏంటంటే 60 లాక్స్ పెట్టి హోమ్ లోన్ తీసుకొని ఒక ఇంటిని కొంటారు లేకపోతే కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత ఫర్నిచర్ కావాలి, దీనికి ఎక్కువగా డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 6x6 బెడ్ దానికి 2 లాక్స్ 3 లాక్స్ ఆ విధంగా ఖర్చు పెడుతూ ఉంటారు. అదేవిధంగా డైనింగ్ టేబుల్కి 1 లక్ష, ఇలా చిన్న చిన్న వాటికి అరౌండ్ 6 to 7 లాక్స్ ఖర్చు పెడుతూ ఉంటారు. ఖర్చు పెట్టండి, తప్పేం లేదు, ఇంటీరియర్ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీ వద్ద డబ్బున్నా, అంత డబ్బు వస్తున్నా ఖర్చు పెట్టండి. కానీ చాలామంది ఈ 60 లాక్స్ హోమ్ లోన్ తీసుకుని ఉంటారు, దీనికి వడ్డీ ఖచ్చితంగా కట్టాలి. ఫ్రీయా కాదు, వడ్డీ కట్టాలి. చాలా ఎక్కువగా వడ్డీ అయితే కడతాం. ప్లస్ డబ్బు లేక ఈ 6 to 7 లాక్స్ మళ్ళీ పర్సనల్ లోన్ తీసుకుంటారనమాట, అది తప్పు. దీనికి మళ్ళీ వడ్డీ, దానికి వడ్డీ, ఇది ట్రాప్. ఎందుకంటే ఈ ఫర్నిచర్ విలువ డేబెడే తగ్గుతూ ఉంటుంది, పెరగదు, దీని విలువ తగ్గుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడండి బెడ్డు, ఒక 4-5 ఇయర్స్ తర్వాత అమ్మండి, తక్కువ ప్రైస్ తగ్గుతుంది. సో అలా తగ్గే వాటిపైన అప్పు చేసి మరీ మీరు కొంటున్నట్లయితే అది ఆస్తి కాదు, అది లైబిలిటీ. అర్థమైందండి? ఫర్నిచర్ మీద ఖర్చు పెట్టండి, స్తోమత ఉంటే కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెట్టి కాకుండా 2 to 3 లాక్స్ కాకుండా మీరు 6x6 బెడ్ 1 లక్ష, 1 లక్ష కూడా వద్దు అనుకున్నట్లయితే మనకి 80,000 to 70,000 కూడా మంచిగా బెడ్లు వస్తూ ఉంటాయి. డైనింగ్ టేబుల్ 1 లక్ష వద్దు అనుకున్నట్లయితే 30,000 to 40,000 కూడా మనమైతే కొనుక్కోవచ్చు. తగ్గించండి, మీ స్థాయిని బట్టి కొనుక్కోండి, తప్పేం లేదు. ఇది సెకండ్ వన్. ఇంకా థర్డ్, కార్ లేదా బైక్. చాలామంది జాబ్ రాగానే ఫస్ట్ కొనేది కారు లేకపోతే బైకు కదా. కొనుక్కోండి, ఆఫీస్కి వెళ్ళాలంటే కారు లేదా బైకు కావాలి. కానీ నేను చెప్పేది ఏంటంటే మనకి ఎంత స్థాయి ఉందో అంతలోనే కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వార్షిక ఆదాయం 10 లాక్స్ అయితే మన కార్ వాల్యూ 50% ఆఫ్ అవర్ యాన్యువల్ ఇన్కమ్. మనకి సంవత్సరానికి ఎంతైతే డబ్బు వస్తుందో దానిలో 50% మన కార్ విలువ ఉండాలి. సో 10 లాక్స్ కాబట్టి మీరు సంపాదించేది మన కార్ విలువ 5 లాక్స్ అంతే. ఎగ్జాంపుల్గా మీరు 20 లాక్స్ సంపాదిస్తున్నట్లయితే మీ కార్ విలువ 10 లాక్స్ ఆ విధంగా ఉండాలి. ఇది ఫార్ములా. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది. అంతేగాని శక్తిని మించి అప్పు చేస్తా అంటే మనమే భరించాలి. అర్థమైందండి? ఎందుకంటే మన కార్ విలువ డేబెడే తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షోరూమ్ నుంచి బయటకు తీసుకురాగానే 10% తగ్గిపోద్ది. ఈరోజు కొనండి, ఒక 10 డేస్ తర్వాత అమ్మండి, 10 లాక్స్ పెట్టుకుంటారు, 9 లాక్స్కి ఇస్తావా లేకపోతే 9 లాక్ 10,000 ఇస్తా అంటారు. ఎందుకంటే
షోరూమ్ నుంచి కార్ని బయటకు తీసుకురాగానే 10% తగ్గిపోద్ది. ఎవ్రీ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ 20% డౌన్. 1 ఇయర్ అయింది కొని 10 లాక్స్, ఇప్పుడు అమ్మాలంటే 1 ఇయర్ తర్వాత 8 లాక్సే. ఆ తర్వాత ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ 10% తగ్గుతుంది. ఓకేనండి, ఇయర్కి 10% తగ్గుతూ ఉంటుంది మన కార్ విలువ. అదేవిధంగా బైక్ సేమ్. నేను చెప్పేది ఏంటంటే కొనుక్కోండి, తప్పేం లేదు, మనం అనుభవించాలి, నడపాలి, కానీ వెనక్కి కట్టగలమా? ఇప్పుడు కార్ లోన్ తీసుకొని కొంటాం పెద్ద కారు, కానీ వెనక్కి కట్టగలమా అది మైండ్లో పెట్టుకొని ఆ తర్వాత కొనండి. ఎందుకంటే ఎలా చూసుకున్నా ఇది ఎసెట్ కాదు, ఇది లైబిలిటీ. చాలామంది ఈ కారు బైకు ఇవన్నీ ఎసెట్లేమో ఆస్తేమో, రేపొద్దున చూపించుకోవచ్చు ప్రెస్టేజ్, నా ఇంటి ముందు కారు బైక్ ఉంటే ఆస్తి పెరిగింది అనుకుంటారు, కానీ ఇది లైబిలిటీ, ఎందుకంటే దాని విలువ తగ్గుతూ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అదేవిధంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఓ తెగ కొంటూనే ఉన్నారండి. ఫోన్లు అవి ఇవి కొంటూనే ఉన్నాం, కానీ అది ట్రాప్. ఎందుకు కొంటున్నాం? ప్రైజ్ తగ్గింది కదా, ఒప్పుకుంటా. మీకు నిజంగానే అవసరం అనుకుంటే కొనుక్కోండి, వాళ్ళ గురించి చెప్పడంలా. కొందరు ఏం చేస్తారంటే ఆఫర్లు, బాబోయ్ తగ్గినాయంట చూద్దాం, ఓ దీని మీద 50% ఆఫ్, 70% ఆఫ్ అని చెప్పి కొంటూ ఉంటారు. వాళ్ళకి అవసరం ఉందా లేదు, యాడ్ చూశారు, ప్రైజెస్ డ్రాప్, అయ్యి బాబోయ్ డ్రాపా అని చెప్పి కొంటూ ఉంటారు. ఎందుకండి? అవి ఆస్తి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద ఆల్రెడీ 1 ప్లస్ ఫోను మంచిగా ఉంది, మంచిగా పనిచేస్తుంది, అంతా మంచిగా ఉంది, యాడ్ చూశారు ఐఫోన్ డ్రాప్ అని చెప్పి ప్రైజు. అవసరం లేకపోయినా కూడా ఆ ఫోన్ ఉండగా కూడా ఐఫోన్ కొంటారు. ఉంటుంది అవును, చూపించుకోవచ్చు రిచ్ రిచ్ అని చెప్పి మనం చూపించుకోవచ్చు, కానీ దీని విలువ కూడా తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 1,40,000 పెట్టి కొన్నా, ఇప్పుడు అమ్మాలంటే నాకు ఇచ్చేది 80,000 పోయింది. ఇప్పుడు నాకైతే షార్ట్స్ అవి ఇవి రికార్డ్ చేస్తా, దీని ద్వారా డబ్బు వస్తుంది అనుకుందాం, ఎసెట్ అనుకుందాం నాకు, ఎగ్జాంపుల్గా పర్సనల్గా. ఇన్ కేస్ మీరు ఐఫోన్ కొన్నారు, 15 ప్రో మ్యాక్స్ కొన్నారండి, మీకు రీల్స్ గీల్స్ ఏం లేవు, ఏం షూట్ చేయట్లా, జస్ట్ ఏదో ఫోన్ మాట్లాడతారు పెట్టేస్తారు, ఫోన్ మాట్లాడతారు గేమ్స్ ఆడతారు, ఉంటుంది అంతే, దానికి అంత పెట్టడం కరెక్ట్ కాదు. ఇన్ కేస్ దీన్ని యూజ్ చేస్తూ మీకు డబ్బు వస్తున్నట్లయితే, రిటర్న్ వస్తున్నట్లయితే అది ఆస్తి. నేను చెప్పాను కదా అది నన్ను రిచ్ చేస్తుంది, నేను దీంతో షార్ట్స్ షూట్ చేసి అప్లోడ్ చేస్తే దాని ద్వారా డబ్బు వస్తుంది నాకు, దీని ద్వారా నేను రిచ్ అవుతా, అది నాకు ఎసెట్టు, పర్సనల్గా ఎసెట్టు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఏం లేదు, జస్ట్ ఏంటంటే వాడతారు, మీకు అది లైబిలిటీ, అదే నేను చెప్తూ ఉన్నా. సో ఎంత ఆఫర్ పెట్టినా మీకు అవసరం లేకపోతే కొనకండి, నో కాస్ట్ ఈఎంఐ. ఈ మధ్యన నో కాస్ట్ ఈఎంఐని చూసి కొనేస్తూ ఉన్నారనమాట. సర్లే 1,50,000 1,30,000 కొందాం, మంత్కి 3,000 అంతే కదా, కట్టుకుంటూ పోతా 2 ఇయర్స్ అని చెప్పి కొంటూ ఉన్నారు. నో, అది ట్రాప్. వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నా కూడా వద్దు, అవసరం ఉంటే ఖర్చు పెట్టి తీసుకోండి, డిస్కౌంట్ అనే కాదు, మీకు నిజంగా అవసరం ఉంది ఖర్చు పెట్టి తీసుకోండి, అవసరం లేదా ఫ్రీగా ఇచ్చినా తీసుకోకండి, గుర్తుపెట్టుకోండి. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు పక్కన పెట్టండి. సో ఎలక్ట్రానిక్స్ కూడా మనల్ని పూర్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న హౌస్ ఉంటుందండి, వాడేం చేస్తాడు, పెద్ద టీవీ 55 ఇంచో అదో ఇదో కొంటూ ఉంటాడు, ఇల్లు చిన్నది టీవీ పెద్దది. సో ఇవన్నీ నో, దాని వాల్యూ తగ్గుతూ ఉంటుంది. సో అది ఎసెట్ కాదు లైబిలిటీ. ఇవి 4 ఎసెట్ అనుకొని మనం లైబిలిటీస్ని కొని మనం పూర్ అవుతూ ఉంటాం వీటి వలన. అదేవిధంగా మెయిన్ థింగ్ అండి, చాలామంది ఇగ్నోర్ చేసేది టర్మ్ ఇన్సూరెన్స్. సో మన లైఫ్లో టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఇప్పుడు బాగానే బ్రతుకుతూ ఉన్నాం, రేపు మనం లేకపోతే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, మనం అప్పు చేస్తాం హోమ్ లోను కార్ లోను అది ఇది చేస్తాం, రేపు మనకి ఏదో జరుగుతుంది అప్పుడు మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి. సో అందుకనే ప్రతి ఒక్కరూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మనం లేకపోతే మనం ఎంతైతే కవరేజ్, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయల పాలసీ కట్టాం, మనం చనిపోతే మన కుటుంబానికి ఈ 1,00,000 రూపాయలు ఇస్తుంది ఆ బీమా సంస్థ. సో మనం లేకపోయినా కూడా మన ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బంది పడదు. మీకు ఇంకా క్లియర్గా చూపిస్తా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎక్కడ పడితే అక్కడ, ఎటువంటి కంపెనీ పడితే అటువంటి కంపెనీ వద్ద తీసుకోకండి, మంచి కంపెనీ వద్ద తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇది 1 ఆఫ్ ద బెస్ట్ అయిన కంపెనీ, ఎందుకంటే వీళ్ళకి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.51% ఉంది. అదేవిధంగా వీళ్ళ సాల్వెన్సీ రేషియో కూడా ఎక్కువ ఉంది.
ఈ వీడియోకి స్పాన్సర్ ఈ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. అర్థమైందండి? అదేవిధంగా ఇక్కడ మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన ట్యాక్స్ బెనిఫిట్ 46,800 ట్యాక్స్ బెనిఫిట్. అదేవిధంగా మనం డైరెక్ట్గా ఈ వెబ్సైట్, వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఈ వెబ్సైట్ ద్వారా కొనుక్కోవడం వలన 5% డిస్కౌంట్. సో సేవింగ్స్ అనేవి మనకి చాలా అంటే చాలా ముఖ్యం. అదేవిధంగా జీరో కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మన ఇంటికి వస్తే కాస్త కమిషన్ తీసుకుంటాడనమాట. మన ప్రీమియం నుండి అతనికి కమిషన్ వెళ్తూ ఉంటుంది. మనం కనుక ఆన్లైన్లో కొనుక్కున్నట్లయితే జీరో కమిషన్. అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటంటే బెనిఫిట్. సో మనం ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకుంటామో ఆ డబ్బు, మనం చనిపోతే, ఎగ్జాంపుల్గా చనిపోతే ఈ పాలసీ కట్టిన తర్వాత మనం ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకుంటామో అంత కవరేజ్ మన ఫ్యామిలీకి వెళ్తుంది. ఇన్ కేస్ బ్రతుకున్నా ఇక్కడ డబ్బు అన్నది వెనక్కి అయితే వస్తుంది. ప్రీమియం బ్యాక్ ఎంత? 3 lakhs. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో మనకి ప్రీమియం ఎంతైతే కట్టామో అది వెనక్కి వస్తుంది. అది ఇందులో స్పెషాలిటీ. అర్థమైందండి? నార్మల్గా అయితే వెనక్కి రాదు, కానీ ఇందులో వెనక్కి అయితే వస్తుంది మనం బ్రతుకుంటే. చనిపోతే, ఇన్ కేస్ చనిపోతే ఈ 1 crore rupees మన ఫ్యామిలీకి అయితే వెళ్తుంది అనమాట. క్లియర్? సో ఈ విధంగా ఇది వర్క్ అవుతుంటుంది. అదేవిధంగా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం 60 ఇయర్స్ వరకు కడతాం, కానీ 85 ఇయర్స్ వరకు ఈ కవరేజ్ అయితే మనకి వర్తిస్తుంది. అర్థమైందండి? సో 85 ఇయర్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా 64 క్రిటికల్ ఇల్నెస్ కవర్ అది కూడా ఉంది. మనం రైడర్స్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తే మీరు ఎంత ప్రీమియం కట్టాలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత ప్రీమియం కట్టాలో చూద్దాం. మేలు, అదేవిధంగా స్మోకింగ్ హ్యాబిట్ లేదు, మీ ఏజ్ ఎగ్జాంపుల్గా 18. సో 18 crore rupees కవరేజ్, 1 crore rupees మీరు కట్టాల్సింది మంత్కి 747. అర్థమైందండి? ఎగ్జాంపుల్గా మీ ఏజ్ 26 అనుకుందాం, ఓకేనా? ఎంటర్ చేస్తున్నా 26, అప్పుడు 1100 మనం అయితే పే చేయాలి. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. సో తక్కువే అండ్ వెనక్కి కూడా వస్తుంది మనం బ్రతుకుంటే, అంత బాగుంది. మన కుటుంబానికి రిస్క్ అయితే 1 crore rupees వెళ్తాయి. సో కావాలంటే మీరు కొనుక్కోండి. దీని లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. సో అర్థమైంది కదండి, మనకి వెనక్కి వస్తుంది, అదేవిధంగా కమిషన్ జీరో, డిస్కౌంట్ ఉంది. ఇంకేం కావాలి? కావాలంటే కొనుక్కోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కొనుక్కునేది ఏదో కావాలంటే ఇప్పుడు కొనుక్కోండి. ఇవి ఆ 4 assets. ఇవి మనల్ని పూర్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్, కండిషన్స్ అప్లై. అదేవిధంగా ఫర్నిచర్, ఫర్నిచర్తో పాటు కారు, బైక్ అని చెప్పాను కదా అది, అండ్ ఎలక్ట్రానిక్స్. సో ఈ తప్పుని మీరైతే చేయకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రీడమ్ యాప్, ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.